టుడే టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ కడియం మండలం కడియం గ్రామంలో రాజా వీధిలో పంచాయతీ పైప్ లైన్ ఇబ్బంది వల్ల త్రాగడానికి మంచినీరు లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. పంచాయతీలో ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోకపోవడంతో కడియం తహసీల్దార్ కార్యాలయం ముందు కడియం మాజీ సర్పంచ్ దాసరి శేషగిరి, మండల మాజీ వైస్ ప్రెసిడెంట్ వెలుగుబంటి రఘురామ్ ఆధ్వర్యంలో రోడ్డుపై మహిళలు ధర్నా చేయడం జరిగింది. విషయం తెలుసుకున్న కడియం సిఐ శ్రీధర్ కుమార్ ధర్నాలో ఉన్న నాయకులతో చర్చించి మండల అధికారి ఉమామహేశ్వరరావు దృష్టికి తీసుకువెళ్లగా ఆయన తక్షణమే స్పందించి పంచాయతీ అధికారుల్ని పిలిపించి 24 గంటల్లో పైప్ లైన్ ఇబ్బందులను తొలగించి ప్రజలకు మంచినీటి కొరత లేకుండా చూడాలని ఆదేశించారు. మహేంద్రవరం రూరల్ నియోజకవర్గం కడియం గ్రామం రాజవీధి. నేను కడియం గ్రామ మాజీ సర్పంచ్ని. నా పేరు దాసరి శేషగిరి. గత నెల రోజులుగా మా రాజవీధికి నీరు రావట్లేదు, పంచాయతీ నీరు. దీని మీద స్థానికులు అందరూ కలిపి పంచాయతీలలో పలుమార్లు కార్యదర్శి సత్యనారాయణ మూర్తి గారికి ఫిర్యాదు చేయగా ఆయన ఇంతవరకు పట్టించుకోలేదు. గత వారం రోజుల క్రితం వీరందరూ కలిపి నిరసన కార్యక్రమం తెలియజేయడానికి పంచాయతీకి బయలుదేరుతుండగా నేను నా దృష్టికి తీసుకొస్తే వీళ్ళందరినీ పిలిచి సెక్రటరీ గారిని పిలిపించి నేను సమస్యను వెంటనే పరిష్కరించండి అని చెప్తే ఆయన రెండు రోజుల్లోనే సమస్యను పరిష్కరిస్తానని చెప్పారు. చెప్పడంతో వీళ్ళందరూ ఆందోళన తెక్కకుండా ఆగారు. కానీ ఇప్పటికి 6 రోజులు గడిచిపోయినా కానీ ఆయన ఈ సమస్యపై స్పందించకుండగా రోజు రోజు దాన్ని ప్రొలాంగ్ చేయడం జరిగింది. దాని మీద ఈరోజు మా వీధిలోని మహిళలందరూ కలిపి ఎంఆర్ఓ ఆఫీస్ ద్వారా రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేయడం జరిగింది. అప్పుడు స్థానిక సీఏ గారు వచ్చి ఆయన చొరవ తీసుకుని సమస్య పరిష్కారానికి ఎండీ ఆఫీస్ దగ్గర తీసుకెళ్లి స్పందన కార్యక్రమంలో మేము ఫిర్యాదు చేయడానికి సిద్దపడితే ఆయన తీసుకెళ్లి సెక్రటరీ గారిని పిలిపించి ఎండీఓ గారితో చెప్పి సమస్య పరిష్కారానికి కృషి చేశారు. అలాగే ఎండీఓ గారు కూడా ఈ సమస్యను వెంటనే ఈరోజు సాయంత్రానికి పైప్ లైన్ కంప్లీట్ చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అలాగే సెక్రటరీ గారిని మందలించడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవాళ రేపుళ్ళు ఈ సమస్య పరిష్కరించకపోతే మేమందరం కూడా పంచాయతీ అధికారుల నిర్లక్ష్యానికి నిరంకుశ వైఖరికి నిరసన తెలియజేస్తూ మేమే సొంత నిధులతోటి ఈ పైప్ లైన్ బాగు చేయించుకుని పంచాయతీకి ఎవరు కూడా ఇంటి పన్ను కులాయి పన్ను చెల్లించకూడదని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. ఈ తొందరలోనే దీన్ని ఇవాళ రేపులో పరిష్కరిస్తారని చెప్పి మేము నమ్ముతున్నాం. అందుకని ఈ ఆందోళనని ఈరోజు